రాయలసీమకు న్యాయం జరగాలంటే న్యాయ రాజధాని కర్నూలు కావాలంటూ తిరుపతి జిల్లా చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద యువత కలం ఎత్తారు. చంద్రగిరి శాసనసభ్యులు చివరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపు మేరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవ హారంతో సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడంబడిక తీర్మానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి విద్యార్థులు మరియు యువత ప్లకార్డులు చేతబట్టి న్యాయ రాజధాని కోసం తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాయలసీమకి జరుగుతున్న అన్యాయం ఈనాటిది కాదు. 1937 నవంబర్ 16వ తేదీ మద్రాసు నగరంలోని కాశీ విశ్వనాథ్ని నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగిన ఒప్పందం, ఆయన నాగేశ్వరరావు గారి ఇంటి పేరు శ్రీబాగ్ కాబట్టి ఆ ఒప్పందానికి పెద్ద మనుషుల ఒప్పందం శ్రీబాగ్ ఒప్పందంగా పేరు పెట్టడం జరిగింది. అంటే ఎప్పటి నుంచో ఈ రాయలసీమ జరుగుతున్న అన్యాయాన్ని మన నాయకుడు మన ప్రియతమ సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మూడు రాజధానులను పెట్టి రాయలసీమకు ప్రత్యేకంగా న్యాయ రాజధాని ఏర్పాటు చేసి రాయలసీమకు చేస్తున్న న్యాయాన్ని మన గౌరవ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున న్యాయ రాజధాని రాయలసీమ కావాలని కర్నూలులో కావాలని పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అడుగడుగున రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రాయలసీమ అన్యాయం కాకూడదంటే మాకేదైతే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేసినారో ఆ ఒప్పందాన్ని అమలు పరచాలని చెప్పి రాయలసీమకు న్యాయ రాజధాని ప్రకటించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రగిరి దగ్గర నుంచి మేము పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా రాయలసీమ నష్టాల్లో ఉంది. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే న్యాయ రాజధాని కావాలి. మాకు ప్రకటించిన న్యాయ రాజధాని మాకు తక్షణమే అమలుపరచాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క రాయలసీమ అభివృద్ధి కోసం కర్నూలులో న్యాయ రాజధానిగా ప్రకటించి మా అందరి యొక్క క్షేమాన్ని కోరుకోవాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.